హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్. బాసర IIIT లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. అంటే తను ఒక 6 పేజీల సూసైడ్ లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. సో దానికి గల కారణాలు ఏంటి? మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా? అంటే కారణాలు ఏమిటి అనేది అది రకరకాలుగా ఉందమ్మా. అంటే ఒక సహ విద్యార్థిని ప్రేమ వ్యవహారంలో ఓకే ఈ అమ్మాయి జోక్యం చేసుకుందని, దాంతో ఒక సీనియర్ విద్యార్థి దీని పట్ల కొంత వ్యతిరేకతతో, అంటే ఈ అమ్మాయి పట్ల వ్యతిరేకతతో ఉన్నాడని ఒకటి బలంగా వినిపిస్తున్న మాట. అంటే ఈ హత్య, ఆత్మహత్యలన్నీ హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుంది జనరల్గా. ఆత్మహత్య అనగానే అక్కడితో క్లోజ్ చేసేస్తారు వ్యవహారాన్ని. అలా కాదు. ఆత్మహత్యలన్నీ కూడా హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుంది అనే డిమాండ్ చాలా కాలంగా ఉంది, కానీ పట్టించుకోవట్లేదు. అయితే ఈ అమ్మాయి హత్య వెనకాల ఒక ఇంజనీరింగ్ విద్యార్థి, సీనియర్ విద్యార్థి ఉన్నాడు అనేది వినిపిస్తోంది. అంటే క్లియర్గా అమ్మాయి మెన్షన్ చేసింది ఆ లెటర్లో అని అంటున్నారు. అయితే ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు విద్యార్థులు ఆందోళన చేస్తే ఆ విద్యార్థుల మీద సెక్యూరిటీ, పోలీసుల సహకారంతో సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయటం, ఒక విద్యార్థి గాయపడి హాస్పిటలైజ్ అవటం, ఇది అంటే ఏ రకమైన నిరసనని తట్టుకునేటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం లేదు. IIIT ఎవరైతే ఆ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారో వాళ్ళు ఏ రకమైనటువంటి డిసెంట్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. అక్కడేమో దాదాపు 22 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు అనేక మంది చనిపోయారు. దాదాపు 9-10 మంది వరకు చనిపోయినట్టుగా ఒక లిస్టు బయటకు వచ్చింది. దానిలో ఈ స్వాతిప్రియ ఇప్పుడు చనిపోయింది. ఇందులో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ విద్యార్థినులే. విద్యార్థులు అంటే రెండు అంశాలు ప్రధానంగా విద్యార్థులని ఈ ఆత్మహత్యల వైపు నడిపిస్తాయి. ఒకటి ప్రేమకు సంబంధించిన గందరగోళం, ప్రేమకు సంబంధించిన వేధింపులు, అలాగే ర్యాగింగ్ పేరుతో చేసేటువంటి టార్చరు, వీటితో పాటు సామాజికంగా అంటే కులపరమైనటువంటి వివక్ష ఉంటుంది కాలేజీల్లో కూడా. ఇలా కులపరమైనటువంటి వివక్ష చూపించడం వలన తోటి విద్యార్థులు ఆ అసహనంలో నుంచి, ఆ ఇబ్బందిలో నుంచి ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే ఏ సందర్భంలోనూ ఆత్మహత్యని హత్యగా నమోదు చేయటం అనేది జరగటం లేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆ అమ్మాయి లెటర్ రాసింది తల్లిదండ్రులకి, స్వాతిప్రియ. లెటర్లో చాలా స్పష్టంగా అంటే సూసైడ్ నోట్లో రాసింది తను ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేది. అంటే ఆత్మహత్య చేసుకోవటానికి తనకి ప్రేరేపించినటువంటి అంశాలు ఏమిటి అనేది చాలా స్పష్టంగా చెప్పేసింది ఆవిడ లెటర్లో. అయితే జనరల్గా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి అంటే తమకి సపోర్ట్ సిస్టమ్ లేదు అనేది అర్థమైనప్పుడు, తమ గోడు ఎవరు పట్టించుకోరు అనే విషయం అర్థమైనప్పుడు, ఒక లోన్లీనెస్ ఆవరించిన సందర్భంలో మాత్రమే ఆత్మహత్య చేసుకోవాలి అనే నిర్ణయానికి వెళ్తారు ఎవరైనా. అది స్వాతిప్రియ అయినా మరొకరైనా, తాము ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ ఫీలింగ్ని పంచుకునేవారు ఎవరూ లేరు. దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకునేవాళ్ళు లేరు. తనకు బాసటగా నిలబడేవాళ్ళు లేరు అనేది నిశ్చిత అభిప్రాయానికి వచ్చినప్పుడు మాత్రమే ఇక ఈ జీవితాన్ని ఇక్కడితో ముగించటం బెటర్ అని చెప్పి ఒక రకంగా ఇది జీవితానికి రాజీనామా చేయటమే. ఈ రాజీనామా చేయటం అనేది ఆ నిర్ణయం, అంటే ఇక అది డెడ్ ఎండ్గా భావిస్తారు వాళ్ళు. అది అలా నడిపించటం అనేది చాలా చాలామంది, అంటే ఫ్రెండ్స్ నుంచి కూడా ప్రాపర్ సపోర్ట్ దొరకదు. ఒక్కొక్కసారి వీళ్ళ మీదే నెపం వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నువ్వు అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం వల్ల కదా ఈ గొడవ అంతా వస్తోంది. దీనిలో వేలు పెడితే ఇప్పుడు మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ చుట్టుకుంటాయేమో అని ఎవరో అని ఉండొచ్చు. అక్కడి నుంచి మొదలు పెడితే
ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేసినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థి వరకు వీళ్ళందరూ ఈ ఈ క్రైమ్లో, ఈ ఆత్మహత్య అనేటువంటి హత్యకి వీళ్ళందరూ హంతకుల జాబితాలోకే వస్తారు. ఎవరైతే అమ్మాయిని ఒంటరితనంలోకి నెట్టేశారో వాళ్ళు, స్నేహితులు, తనతో ఉన్నటువంటి తోటి విద్యార్థినులు, అలాగే ఈ అమ్మాయి వేరే అమ్మాయి ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకొని ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడి ఉంటుంది, నిలబడి ఫైట్ చేసి ఉంటుంది. మరి ఆ అమ్మాయి ఈ అమ్మాయికి కూడా సపోర్ట్గా నిలబడాలి కదా. ఈ సపోర్ట్ సిస్టమ్ ఎక్కడో బ్రేక్ అయింది. ఈ ప్రెజర్ టోటల్గా ఆ అమ్మాయే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది. ఈ కండిషన్లో కార్నర్ అయిపోయి అమ్మాయి చనిపోయింది. ఇలాంటి మరణాలు, అంటే ఇలాంటి మరణం సంభవించినప్పుడు జనరల్గా ఒక అరెస్టు చేసేసి ఎవరో ఒకళ్ళని అరెస్ట్ చేసి మేము దర్యాప్తు చేస్తున్నాం అనే పేరుతో అక్కడికి దాన్ని సమప్ చేసేసి క్లోజ్ చేసి పంపించేస్తున్నారు. కానీ నిరంతరంగా జరుగుతున్నాయి, ఇది బాసర IIIT లోనే జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు దీని మీద కొంచెం ప్రభుత్వం సీరియస్గా పట్టించుకుని ఈ టోటల్ ఆత్మహత్యల మీద ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం జరిపి ఒక కమిషన్ని వేసి అధ్యయనం జరిపి ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి, అంటే ఇంటర్నల్గా స్టాఫ్ దగ్గర నుంచి లోపం ఉంటుంది, స్టాఫ్ కూడా అంటే విద్యార్థులతో వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి ఒక అవకాశం కల్పించాలి. ఆ కల్పించరు వీళ్ళు, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలన్నా భయమే. ఇలా భయంతో రాజ్యం చేయటం అనేది విద్యార్థుల జీవితాలకు శాపంగా మారుతుంది. తల్లిదండ్రులైనా సరే, తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పేది వాళ్ళు వింటారు, విని ఒక అడ్వైజ్ ఇస్తారు, గైడ్ చేస్తారు అనేటువంటి భరోసా ఉన్నటువంటి పిల్లలు ఆత్మహత్యల జోలికి వెళ్ళరు. అలా కాకుండా ఏదైనా సమస్య తమ వైపు నుంచి ఓపెన్ చేస్తే ఈ సమస్య ఎందుకు తెచ్చుకున్నావు అనే దాని మీద ఎక్కువ దాడి జరుగుతుంది. అసలు నువ్వెందుకు వెళ్ళావు, నువ్వెందుకు చేసావు అని వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తారు. సపోర్ట్ ఇవ్వకుండా ముందు సపోర్ట్ ఇచ్చి తర్వాత రివ్యూ చేయాలి. మన వాళ్ళు ముందు భయపడతారు, ఈ సమస్య విని భయపడి ఆల్రెడీ భయంతోనే తమ దగ్గరికి వచ్చి చెప్తున్న వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ తర్వాత వాళ్ళకు వాళ్ళు ఒంటరిగా ఆలోచించి దీన్ని ఎలా పరిష్కరించాలో వీళ్ళతో సంప్రదింపులు జరపాలి. వీళ్ళని ముందు స్ట్రెంగ్థన్ చేసుకోవాలి, వీళ్ళని గట్టిపరుచుకోవాలి. అది చేయరు, అది చెయ్యరు అనే విషయం రకరకాల కారణాల చేత పిల్లలకు అర్థమవుతుంది. ఈ ఉజ్వల రవీంద్ర అనేటువంటి తల్లిదండ్రులు, ఎంఐ మదర్ అండ్ ఫాదరు, వాళ్ళు ఇప్పుడు గొడవ చేస్తున్నారు. అయితే ఈ అమ్మాయి ఈ పెరుగుతున్నటువంటి క్రమంలో రకరకాల సందర్భాల్లో తన సమస్యలు ఏవైనా వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అంటే ధైర్యంగా ఏ విషయాన్నైనా తల్లిదండ్రులతో షేర్ చేసుకోగలిగిన పరిస్థితి ఉన్నా అలా జరుగుండేది కాదు. ఎవరితో షేర్ చేసుకునే పరిస్థితి ఉన్నా అలా జరిగేది కాదు. కాబట్టి టోటల్గా ఇదొక గొడవ. అలాగే ఇన్స్టిట్యూషన్లో ఒక డెమోక్రటిక్ వాతావరణం ఉండి ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఇందులో చనిపోయిన వాళ్ళలో మెజారిటీ మైనర్లు. మైనర్ విద్యార్థులు చనిపోయారు అనేది బయటకు వచ్చినటువంటి లిస్టు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలి దీనికి. ఎవరైనా నిరసన తెలియజేస్తే ఆ నిరసనకారులతో చర్చలు జరిపి సమస్యని పరిష్కరించేటువంటి దిశగా వాళ్ళ సహకారం తీసుకోవాలి. కానీ వన్ సైడెడ్గా దాడి చేసి గాయపరచడం, ఏబీవీపీ విద్యార్థులు అక్కడ ఆందోళన చేశారు, వాళ్ళ మీద దాడి జరిగింది, ఒక విద్యార్థి గాయపడ్డాడు, ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే ఎవరు మాట్లాడకూడదు, మేము చెప్తాం మీరు వినాలి అనే ధోరణి. ఈ విద్యార్థుల నిరసన మీద వాళ్ళు వ్యవహరించిన తీరు చూస్తేనే మిగిలిన విద్యార్థులతో వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థమైపోతుంది. ఈ రకంగా బుల్డోజ్ చేయటం అనేది డెమోక్రటిక్ పద్ధతి కాదు. మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం, ప్రజాస్వామిక రాజ్యాంగ పరిధిలో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా దీన్ని పట్టించుకుని ఒక కమిషన్ వేసి ఇంతమంది మరణాలకు కారణమవుతున్నటువంటి పరిస్థితులు ఏమిటి,
అనే దాని మీద దర్యాప్తు చేసి ఆ స్ట్రక్చర్ని మార్చాలి. ఈ ఆత్మహత్య కేవలం కాలేజీల్లో ఉన్నటువంటి గందరగోళాలకు మాత్రమే కదా, అంటే విద్యార్థుల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్లో ఉన్నటువంటి దుర్మార్గం, దాన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తోంది ఆత్మహత్య. ఇదే కాదు, మిగిలిన ఆత్మహత్యలు కూడా అదే ఎక్స్పోజ్ చేశాయి. ఎప్పుడూ పట్టించుకోలేదు మనం, ఎప్పుడూ సీరియస్గా పట్టించుకోలేదు. ఆ పట్టించుకోని తనం వల్లనే ఇంతమంది చచ్చిపోతూ వస్తున్నారు. అందుకని కనీసం ఇప్పటికైనా పట్టించుకోగలిగితే, పట్టించుకునేలాగా ప్రజాసంఘాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. హక్కుల సంఘాలు పార్టీలకు అతీతంగా అన్ని పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూని వదిలిపెడితే కుదరదు. వదిలిపెడితే ఇంకొక నెంబర్ వచ్చి చేరుతుంది, స్వాతిప్రియ పక్కన ఇంకెవరో వచ్చి చేరుతారు. కాబట్టి విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఒకటేమో ఎడ్యుకేషనల్ బర్డెన్ ఉంది వాళ్ళ మీద, ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ తట్టుకోలేక చనిపోతున్న పిల్లలు ఉన్నారు. ఆ ప్రెజర్తో చనిపోయే పిల్లలు వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వలన చచ్చిపోతున్నారు. వాళ్ళు కూడా పేరెంట్స్ చెప్పుకోలేని కండిషన్. దాంతోపాటు ఈ ప్రేమలు, ప్రేమల తాలూకా వేధింపులు, ర్యాగింగులు, వివక్షలు, ఈ కులపరమైనటువంటి వివక్షలు, ఇవన్నీ కలిసి విద్యాలయాలని ఇలా, విద్యాలయాల్లో పర్టికులర్గా హాస్టల్స్లో ఉండేటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ కొంత ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే బయట ప్రపంచం నుంచి తాము పక్కకు వచ్చేసాము అనేటువంటి ఒక అభిప్రాయం ఇన్బిల్ట్ ఉంటుంది వాళ్ళల్లో. దానికి తోడు ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు వాళ్ళు మరింత బలహీనపడుతూ ఉంటారు. వాళ్ళు బలహీనపడుతున్నప్పుడు వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి, భరోసాని ఇచ్చి నిలబెట్టాల్సినటువంటి విద్యా సంస్థలు మరింత భయపెట్టేసి మీరు చచ్చిపోండి అనే పరిస్థితికి తీసుకెళ్తున్నాయి. ఒకవైపు ఏమో ర్యాంకులు సాధించకపోతే మీరు బతికే అనవసరం అనే వాతావరణం, ఆ ప్రెజర్లో చనిపోయే వాళ్ళు ఉంటారు. మార్కులు రాలేదు, రావడం లేదు అనే దాంతో ఎలాగైనా బతకగలం అనే కాన్ఫిడెన్స్ మాత్రం విద్యార్థులకు ఇవ్వట్లేదు. ఆ ఇవ్వకపోవడం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ముందు అది చెక్ చేసుకోవాలి. ప్రభుత్వం బాధ్యత వహించాలి ఈ హత్యకి, ఈ ఆత్మహత్యకి. ఆత్మహత్య అని అనక్కర్లేదు, ఇది హత్య, సమాజం చేసినటువంటి హత్య. ఆ విద్యా వ్యవస్థకి, ఆ విద్యా సంస్థకి భాగం ఉంది దానిలో. ఆ యాజమాన్యం ఎవరైతే అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారో, ప్రిన్సిపాల్ కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఫ్యాకల్టీ నైతిక బాధ్యత వహించాలి దీనికి. అలాగే ఆ హాస్టల్ తాలూకా నిర్వహణ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నైతిక బాధ్యత వహించాలి. అమ్మాయి ఫ్రెండ్స్ నైతిక బాధ్యత వహించాలి. టోటల్ ఆ కాలేజీ క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థులకు మొత్తం బాధ్యత వహించి ఈ విషయం మీద వీళ్ళందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. అది జరుగుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ప్రధానంగా ప్రభుత్వం గనక బాధ్యత తీసుకుంటే, బాధ్యతగా ఫీల్ అయితే, తన రెస్పాన్సిబిలిటీ ఉంది దీనిలో, అంటే వ్యవస్థల తాలూకా, అంటే వ్యవస్థల తాలూకా లోపం ఉంది అనేది అర్థమైతే ముందు, ఆ తర్వాత ఏం చేయాలనేది వాళ్ళకే అర్థం అవుతుంది. కానీ అలా అర్థం చేసుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అనేది ఒక అనుమానం. కాబట్టి ఇదేదో జస్ట్ ఒక విద్యార్థి ఆత్మహత్యగా చూస్తే మాత్రం కుదరదు. దీన్ని దీర్ఘకాలిక పద్ధతిలో